రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్ అధ్యక్షతన నిర్వహించారు. పోతుకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం అధ్యక్షతన ఎజెండాలోని అంశాలను చర్చించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ మార్కెట్ కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్ కాంటాలు, తాడిపత్రి కవర్లు, మాయిశ్చర్ మిషన్లు, తాలింపు పట్టే మిషన్లు, కొనుగోలు సెంట్రల్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని, కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తూ రైస్ మిల్లర్లతో మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేస్తున్నామని శీలం జానాపై తెలిపారు. మాకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజమల్లు, కమిటీ డైరెక్టర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మా ఎయిమ్స్ నుంచి పిఎస్కు, ఐకేపీకి, పోతుకల్ పిఎస్కి 43 కొత్త 43 అడిగ్రాఫ్స్ వచ్చినాయి. కొత్తవి 29 వే మిషన్లు వచ్చినాయి, అలాగే మ్యాజిక్ మిషన్లు వచ్చినాయి. ఈ అందరికీ ఈ మండలంలో మొత్తం మందికి, మొత్తం సెంటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. దీనికి కారణం మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మా కేసీఆర్ గారు ముందు చూపుతోటి రైతులకు ఇబ్బంది కలగద్దని ముందు చోటి మాకు మా ఎయిమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అందరికీ మాకు అందుబాటులో తీసుకొచ్చినాము, ఇవాళ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకో విషయం ఏంటంటే రైతులు పాడి కొంచెం నెమ్మదిగా జరుగుతుంది, కొద్దిగా ఓపికతోటి కొంచెం ఓపిక వహించండి. కొనకపోవట్లనే ఈ మన రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయం రైతులు ఇబ్బంది పడద్దు పెట్టుకొని అని ముందు చూపుగా మీకు చెప్తున్నారు. ఆ విషయం మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే అదర్ పంటలు పెట్టుకోమని చెప్తున్నారు. అదర్ పంటల కోతులు, పందులకు ఇబ్బంది ఉందని మీ రైతుల నుంచి వచ్చింది ఈ విషయము. దానికి ఏంటంటే ఒక్క రైతు ఒక పంట పెట్టుకోకుండా 100 ఎకరాల మంది రైతులు ఒకటై పంట వెండుకు పెట్టుకోండి. ఆ 100 ఎకరాల రైతులు ఒక 20 మంది అవుతారా, 30 మంది అవుతారా? వాళ్ళందరూ ఒకరోజు కావలుకోకుండా ఒకరోజు ఒక పది మంది పోయి అందరికీ సేఫ్టీగా ఉంటే బాగుంటుందని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి ఒక సొంత బిడ్డలాగా చూసుకుంటుంది కాబట్టి మీరు అన్ని రకాల రైతు సోదరులారా మీరు ఆలోచించండి, పంట మార్పిడికి మీరు ప్రయత్నించండి. మీరు ఇబ్బంది పడకండి, మన ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు మా ఎయిమ్స్ నుంచి, మా డైరెక్టర్ నుంచి, అందరి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గమనించవలసిన అంత అవసరం ఏంటంటే మా ఎయిమ్స్ నుంచి అయితే ఈసారి మేము అన్ని అందరికీ రైతులకు అనుకూలంగా ఏది అవసరం ఉందో వాళ్ళు ఇచ్చేసినాము. పంట కూడా కొంచెం దిగుబడి కొంచెం మామూలుగా వస్తుంది కాబట్టి గమనించి ఓపికతోటి పెట్టుకోండి. అది మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మా మేరకు చైర్మన్గా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారిగా చెప్తున్నాను.